ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ 5 టిఫిన్స్ తింటే రోజంతా ఎలా ఉంటుందో తెలుసా? జీవితం అంటేనే ఒడిదుడుకులమయం, నిత్యం ఒత్తిళ్ళు, ఆందోళనలు మధ్య సతమతం అవ్వాల్సి ఉంటుంది. దీంతో శారీరకంగానే కాదు మానసికంగానూ అనారోగ్యం సంభవిస్తుంది. వ్యాయామాలు చేయడం, పౌష్టికాహారం తీసుకుంటే శారీరక ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు. కానీ మానసిక ఆరోగ్యం బాగుపడాలంటే అందుకు కూడా ఆహారమే మనకు సహాయపడుతుంది. పలు ఆహార పదార్థాలను మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలు, దాంతో మీ రోజు యాక్టివ్గా ప్రారంభమవుతుంది. ఈ ఆహారంతో రోజంతా ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా మానసికంగా దృఢంగా ఉండదు, ఆందోళన ధరించరదు. మరి అలాంటి ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఉదయాన్నే ఒక ఆమ్లెట్, పొట్టగొడుగుల కూర తీసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలను ఈ ఫుడ్తో పాటు తినాలి. వీలుంటే టోస్ట్ చేసిన బ్రెడ్, ఆవకాడో తినొచ్చు. దీంతో మానసిక ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు శరీరానికి అందుతాయి. రోజంతా ఆందోళన ఒత్తిడి ఉండవు. ఓచును ఉడకబెట్టి అందులో పాలు లేదా బెర్రీలు కలుపుకుని తినాలి. వీలుంటే కొద్దిగా దాల్చిన చిక్కపొడిని చదువుకుని తినొచ్చు. దీంతో మానసిక శక్తి వస్తుంది, ఆందోళన కంగారు తగ్గుతాయి. కొబ్బరి నీళ్లు, ఉడికించిన పాలకూర, పెరుగు, అరటిపండు, స్ట్రాబెర్రీలు వీటిలో కనీసం 3 ఆహారాలైనా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, మెదడు యాక్టివ్గా మారుతుంది, రోజంతా ఉత్తేజంగా ఉంటారు. టమోటా, క్యారెట్లు, పాలకూర వేసి చేసిన గోధుమ రవ్వ ఉప్మా తినాలి. దీంతో చాలా పోషకాలు మనకు లభిస్తాయి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, మెదడు యాక్టివ్ అవుతుంది. మెంతికూర లేదా పాలకూర, పసుపు, వాము వేసి చేసిన పరోటాలను తింటే అధిక పోషకాలు మనకు లభిస్తాయి, మెదడు ఉత్తేజంగా మారుతుంది, ఒత్తిడి ఆందోళన దూరమవుతాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.